వెల్కమ్ బ్యాక్. విజయవాడలోని వెటర్నరీ కాలనీలోని విఎంసీ పార్కులో నూతనంగా నిర్మించిన జిమ్ని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, వెటర్నరీ కాలనీ వాసులు జిమ్ కోసం సొంతంగా డబ్బు సమకూర్చుకున్నారన్నారు. విఎంసీ ఆధ్వర్యంలో ఈ పార్కు నిర్వహణ జరుగుతుందన్నారు. గ్రీన్ డెవలప్మెంట్, పర్యావరణంపై సీఎం చంద్రబాబుతో చర్చించానని తెలిపారు. కాలనీల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో కొన్ని సమస్యలు తనకి చెప్పారని, వాటిని పరిష్కరిస్తామన్నారు. వారం క్రితం మున్సిపల్ అధికారులతో సమీక్ష చేశానని మంత్రి నారాయణ తెలిపారు. అదేవిధంగా గత 5 ఏళ్లలో అసలు ఏం చేశారో తెలుసుకున్నామని పేర్కొన్నారు. మనకు నిధుల కొరత చాలా ఉందని, 27,000 కోట్లు కేంద్ర నిధులు రాష్ట్రానికి రావాలని మంత్రి నారాయణ పేర్కొన్నారు. 17,000 కోట్లు కేంద్రం, 17,000 కోట్లు రాష్ట్రం ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల కేంద్రం నిధులు నిలిపేశారన్నారు. స్వచ్ఛ భారత్ తరపున నిధులు రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకపోవడం వల్లే ఆ నిధులు ఆగిపోయాయని పేర్కొన్నారు. ఈ విషయాల్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. సీజేఎంఎస్లో 19 కోట్లు కాగితాల్లో ఉన్నాయని, డబ్బు మాత్రం లేదని మంత్రి నారాయణ తెలిపారు. ఆ నిధులు మొత్తం ఇతర అవసరాలకి మళ్లించేశారన్నారు. మున్సిపల్ ఫండ్స్ ని మున్సిపల్ వాటర్కే వాడుకునేటట్టుగా జరుగుతుంది. అదొక సంతోషమైన విషయాన్ని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఎల్ఎన్టీ వాళ్ళతో డిస్కస్ చేసి ఆ వర్క్ని టేకప్ చేస్తాం. అదేవిధంగా సచివాలయం పైన మళ్ళా కన్స్ట్రక్షన్ చేయాలనేది చెప్పారు. దాన్ని నేను డిస్కస్ చేసి దాని విషయం యాక్చువల్గా చేస్తాం, మీ అందరికి తెలియజేస్తూ. లైలా కాలేజీ వాళ్ళతో కూడా ఈ ఫైనాన్షియల్గా, అంతేకాకుండా ముఖ్యమంత్రి గారిని ఒకటి అడిగాను, మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, నగర పంచాయతీలు కావచ్చు, వాటిల్లో వచ్చే కలెక్షన్ మున్సిపాలిటీసే వాడుకునేదిగా అలౌ చేయండి. ఇప్పుడు సిఎఫ్ఎంఎస్లో పోయి అవి మాకు రావట్లేదు, ఇబ్బంది పడుతున్నామంటే ముఖ్యమంత్రి గారు దానికి యాక్సెప్ట్ చేశారు. ఇది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈరోజు సిఎఫ్ఎంఎస్లో 1900 కోట్లు ఉన్నాయి. ఏది మున్సిపల్ ట్యాక్స్ కట్టి ప్రజలు కట్టినవి. అయితే కాగితాల మీద ఉండగానే అక్కడ డబ్బులు లేవు. గత ప్రభుత్వం మొత్తం వాడేసింది రకరకాలుగా. 40 కోట్లు వస్తే బ్రహ్మాండంగా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉండం. వీటన్నిటి మీద కూడా యాక్చువల్గా సీఎం గారితో డిస్కస్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేస్తున్నాం. సీఎం గారు ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, సంక్షేమ పథకాలు మనం చెప్పిన ప్రకారం చేస్తూ డెవలప్మెంట్ ఇంపార్టెంట్, డెవలప్మెంట్ లేకుంటే యువతకు భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో మాకు డైరెక్షన్ ఇస్తున్నారు.